శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి మరొకసారి అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఒక విజ్ఞప్తి. జ్యోతిష్యం అనేది సూచక శాస్త్రం అని చాలాసార్లు చెప్పి ఉన్నాను నేను. అలాగే జ్యోతిష్య అంశాలని సూచనగా తీసుకొని మన కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ మనం చేసేటువంటి కర్మని ధర్మపరంగా ఆచరించినట్టయితే మాత్రమే శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. నేను చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే నామ ప్రధానంగా చెప్పేటువంటి ఫలితాలు. అలాగే ఈ జాతకాలలో జన్మ జాతకాన్ని అనుసరించి చూడగానే పూర్తి స్థాయి దాదాపుగా 90% ఫలితం వస్తుంది. అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్రాంతాన్ని అనుసరించి, మీ జన్మలగ్నాన్ని అనుసరించి చూస్తేనే 90% పర్ఫెక్ట్ జ్యోతిష జాతక ఫలితాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలుగా చెప్పేటువంటి వాటిల్లో 60-65% మాత్రమే ఫలితాలు ఉంటాయని చాలాసార్లు చెప్పి ఉన్నాను. దయచేసి నాకు మీరు చెప్పినవి అవ్వలేదండి, నాకు చెప్పిన ఏ పని కాలేదని చెప్పేసి తిరస్కరణ భావన, జ్యోతిష శాస్త్రం పైనటువంటి లేనిపోని ఇబ్బందులు కలిగించకండి. శాస్త్రం సనాతనమైనది. సనాతనమైన జ్యోతిశాస్త్రంలో అనేక రకాల శుభయోగాలు జరగబోయేటువంటి సంఘటనల్ని ఖచ్చితంగా గణన చేసి చెప్పే అవకాశం ఉంటుంది. సరే, ఉపోద్ఘాతాన్ని పక్కకు పెడితే దాదాపుగా జ్యోతిష అంశాలని సూచకంగా తీసుకొని మీ క్రియాశీలతతో పనులు చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లాక్డౌన్ సందర్భంగా ఉన్నటువంటి ఈ లాక్డౌన్ ఆల్రెడీ పొడిగించబడిందని తెలిసింది మనకి. గత 2 రోజుల క్రితం మనకు ప్రధానమంత్రి గారు లాక్డౌన్ని మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. ఇంటిలోనే ఉందాం, క్షేమంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, ప్రభుత్వానికి సహకరిద్దాం, ఇంటిలో మన యొక్క బంధువులతో, తల్లిదండ్రులతో కలిసి ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ని నిర్వహిస్తూ ఆనందమయ జీవితాన్ని గడుపుతూ దేశానికి, ప్రపంచానికి మనము సహకరిద్దాం. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఇతరులని కూడా ఆరోగ్యం పరిరక్షించుకునేటువంటి విధానాన్ని తెలియజేద్దాం. అలాగే ఒక ముఖ్య విషయం, చాలామంది స్నేహితులు ఈ లాక్డౌన్ సందర్భంలో మన యొక్క మిత్రుడు యూట్యూబ్ ఛానల్లో పనిచేసేటువంటి వీడియోగ్రాఫర్లు కానివ్వండి, ఎడిటింగ్ చేసేటువంటి మిత్రులు సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం లేదు. వాళ్ళు మన కార్యాలయానికి వచ్చి ఎడిటింగ్ చేసేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ నేను సింబల్స్ రాశి రాశికి, మేషరాశికి మేక సింబల్ని, వృషభ రాశికి ఎద్దు సింబల్ని ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి సింబాలిక్గా మీకు ఇచ్చేటువంటి ఫలితాలు రావు అన్న విషయాన్ని గుర్తిస్తారని మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అలాగే రెండవది, ఈ యొక్క సింబల్ లేనందువల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని డ్రాగ్ చేసుకుంటే మీకు తప్పకుండా మీ రాశి మీకు తెలుస్తుంది. ఉండవే 12 రాశులు కాబట్టి వాటిని డ్రాగ్ చేసుకుని చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చూడండి. దయచేసి నాకు సహకరించండి, అన్యదా భావించకండి. ఫలితాలన్నీ కూడా లాక్డౌన్ సందర్భంగా ఉన్నటువంటి ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే ఫలితాలు చెప్పబడుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించండి. ఆస్ట్రో సిండికేట్ని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకా వృద్ధి పదంలోకి నడిపేటువంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ ద్వారా చాలామంది రుసుము కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఉన్నాను నేను. ధర్మ సందేహాల నివృత్తి కొరకు మాత్రమే ఉచితంగా నేను సలహాలు, సంప్రదింపులు, ధర్మశాస్త్ర గ్రంథాలని అనుసరించి ధర్మ సందేహ నివృత్తి చేస్తాను. మీ జన్మ జాతకాన్ని చూయించుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయాలి. కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. రుసుము అనగా ధనము, డబ్బు కట్టాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఆ ధనం కూడా మీకు ఉపయుక్తమైనటువంటి ధనమే, అంటే మీరు కట్టగలిగేంత వరకు మాత్రమే ఉంటుంది తప్ప ఏదో నేను వేలకు వేల కొలది నేను ధనాన్ని తీసుకునేవాడిని కాదన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ ఎక్కువగా సోదైంది అనుకుంటే డ్రాగ్ చేసుకోండి, ఆ విషయానికి దానికి అభ్యంతరం లేదు. అలాగే ఒకవేళ నా ఛానల్ నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అవ్వండి, ఇబ్బంది లేదు. నేనేమి పుక్కిటి పురాణాన్ని చెప్పడం లేదు, లేనిపోని సంఘటనలు కూడా ఊహించడం లేదు. శాస్త్ర ప్రకారంగా సహేతుకమైనటువంటి విషయాన్ని మాత్రమే చెప్తాను. జ్యోతిషం అనేది సైన్స్ అన్న విషయాన్ని గుర్తించండి. మీరందరూ కూడా నాకు సహకరించి
నా విజ్ఞాపనని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మే 3వ తేదీ తర్వాత ఆటోమేటిక్గా మీకు సింబాలిక్ గా మై రేటింగ్ చేసి అందంగా నా యొక్క విషయాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను. అంతవరకు మీరు ఓపికగా ఈ ప్రయత్నాన్ని మన్నిస్తారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త జనానాం రోగ నివారణ ద్వారా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, శుభమస్తు. అందరికీ నమస్కారం. 16/4/2020 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాల్లో భాగంగా ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. అనుకూలవంతమైన ఉద్యోగ యోగం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారుగా, దానివల్ల ప్రయోజనం బాగానే ఉంటుంది. అందరి ఆదరణ పొందుకుంటారు, పై అధికారుల మన్ననలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా అర్జెంట్ పని మీద మీరు వెళ్తున్నట్టయితే పోలీసుల వారు లాక్డౌన్ సందర్భంగా మీకు సహకరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనుకూలవంతమైన ప్రయాణం కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ ప్రయాణం అయితే మాత్రమే, అది కూడా శుభ ప్రయాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ, ఏవైనా ఆన్లైన్ పరీక్షలు ఉంటే తప్పకుండా మీరు వాటిల్లో ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చును. అంటే ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ధర ప్రాప్తి కూడా ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి వస్తువాహన సౌఖ్యం, అంటే మీ ఇంటి పక్క ఉన్నటువంటి వ్యక్తులు ఇల్లు కానీ వాహనాన్ని కానీ అమ్మకాలు కొనుగోలు చేస్తున్నట్టే, మీ కాలనీ వాళ్ళు లేదా వేరే దేశంలో ఉండి ఈ దేశంలో మీ ఇంటి పక్కన స్థలాన్ని అమ్మకాలు చేస్తున్నట్టయితే దాన్ని కొనుగోలు చేసే అవకాశం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకూలవంతమైన వృత్తి విద్యా అభివృద్ధి, ధనయోగము, కార్యలాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో కలిసి వచ్చేటువంటి అవకాశం, తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుకోవడం, తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రోజున మిత్రుల సహకారాన్ని పొందుకుంటారు, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా, బ్యాంకింగ్ రంగ సంబంధించినటువంటి లోన్, ఏదైనా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినటువంటి లోన్లు, అంటే మీ లోన్ అప్లై చేయడం, ఆ శాంక్షనింగ్ అవ్వడం కూడా ఈరోజు శుభవార్త తెలిసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రపంచం మొత్తం ఎక్కడదగ్గర స్తంభించిపోలేదండి. ప్రపంచంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు రన్ అవుతున్నాయి, మున్సిపల్ శాఖ రన్ అవుతోంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ రన్ అవుతోంది, సచివాలయ ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు రన్ అవుతూనే ఉన్నాయి, కొన్ని కొన్ని ఐటీ సెక్టార్లు రన్ అవుతూనే ఉన్నాయి, వైద్యశాలలు రన్ అవుతున్నాయి, కొన్ని కొన్ని ఆన్లైన్లో పాఠశాలలు కూడా రన్ అవుతున్నాయి, కళాశాలలు కూడా రన్ అవుతున్నాయి, విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఏ పని కూడా ఆగట్లేదు వలస కుదిరినటువంటి కొంతమంది కూలీలకి. రైతులకు కూడా పంట దిగుబడి దగ్గర ఉంటుంది, రైతు కూలీలు బాగానే వస్తున్నారు, పంటలు కూతలవుతున్నాయి, పళ్ళు తెంపుతున్నారు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే రవాణా వ్యవస్థ స్తంభించడం వల్ల ఆర్థిక భారం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. వలస కూలీలకు పాపం సోదరులకి, ఆ వలస కూలీలకు ఇబ్బంది కలిగే అవకాశం. ఎక్కడి నుంచో బీహార్ నుంచి మన రాష్ట్రానికి, మన రాష్ట్రం నుంచి దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు తప్ప, అదొక 30% ఉండొచ్చు లేదా 10% వరకు ఉండొచ్చు, అంతే తప్ప అంతకు మించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆదరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం కానీ వస్తు సహాయం కానీ చేసేటువంటి ప్రయత్నాన్ని మనందరం చేద్దాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తావంశంలో వీరికి అనుకూలమైన శుభస్థితి, ధనయోగము, కార్యలాభము, మిత్రుల సహకారాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ధన ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, రావలసిన ధనము చేతికి అందడం, ఆన్లైన్ ద్వారా వస్తున్నటువంటి జీతభత్యాలు కానీ ఇతర ఆర్థిక సహకారాన్ని అందుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యము, మిత్రుల సహకారము, ఆస్తి పంపకాల విషయంలో ఈ లాక్డౌన్ సందర్భంగా చర్చలు సఫలవంతమవడం, ఎవరి ఆస్తి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం, వివాదాస్పద అంశాలను తుడిచిపెట్టుకుపోతాయి, అనవసర ఘర్షణ వాతావరణాన్ని సర్దిద్దుకొని ఆనందమయ జీవితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి పనులలో అనుకూలత, కార్యలాభము, ధనలాభము, విజయము, ఆనందము, మాతృసౌఖ్యము, మిత్ర సంబంధ వ్యక్తుల నుంచి ఆదరణ పొందుకోవడం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమయ్యే అవకాశం, సత్సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అవకాశం, ప్రయోజనవంతమైన ఆర్థిక లాభాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా ఆనందమయ జీవితం. విద్యార్థులకి విద్యాలాభం, IELTS, GRE లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యులకి పరిపూర్ణమైనటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించే అవకాశం, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అనుకూలమైన ధనయోగం, రాజకీయ నాయకులకి ఉత్తమ స్థాయికి ఎదుగుదల కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునేటువంటి అవకాశము హెల్త్ ఆఫీసర్స్ కి కనబడేటువంటి అవకాశం కనిపిస్తోంది.
అంటే దాదాపుగా హెల్త్ ఆఫీసర్స్కి ప్రమోషన్లు కానీ మంచి బాధ్యతల్ని అప్పగించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. క్రీడాకారులు సహకారం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి క్రీడాకారులు దేశానికి సేవ చేసేటువంటి భాగ్యం కూడా కనబడుతోంది. అంటే మంచి ఈ రాసినటువంటి క్రీడాకారులకి సదవకాశంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. ఏదైనా కర్మగాలి ఈ రాశి వారికి కరోనా లాంటి మహమ్మారి అంటుకున్నా ఈ రోజున వారు దాని నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని తప్పకుండా పొందుకుంటారు, మంచి ఆదరణ పొందుకుంటారు. ఈ రోజున ఈ రాశి వారి అన్నిటి కూడా అనుకూలవంతమైన సుఫలితాలుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, వ్యవహార భంగము, చికాకులు, కోపము, అసహనం. దాదాపుగా వీరికి నిన్న కూడా ఇలాగే ఉందనుకుంటా నేను. లేనిపోని వివాదాలు, అనవసర మాటలు మాట్లాడడం, నోటి దురుసు వల్ల ఇతరులని అసహనానికి గురిచేయడం, దానివల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా నష్టం కూడా పొంచి ఉన్నది, ఆర్థిక నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోని వివాదాలు చుట్టుముట్టే అవకాశం. పనికిమాల వ్యక్తుల వల్ల అంటురోగాల బారిన పడేటువంటి అవకాశం. ప్రస్తుతం జరిగినటువంటి కరోనా మహమ్మారి కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. పనికిమాల వ్యక్తులకు దూరంగా ఉండండి, దుష్టులకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కాస్త ఈ పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారు అధిక శ్రద్ధ కనబరచడం మాత్రమే మంచిది. ఎవరికి కూడా వాగ్దానం చేయకండి, ఎక్కడ కూడా పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. అలాగే ఈ రోజు జరిగినటువంటి డిజిటల్ మోసాల్లో ఇరుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదేంటి గురుగారు, ఇది కూడా తెలుస్తుందా, డిజిటల్ మార్కెటింగ్లో మోసం కూడా తెలుస్తుందా అని అడిగితే డిజిటల్ మార్కెటింగ్ మోసం అని తెలియదండి. షష్టమ స్థానంలో పాపగ్రహ స్థితి, రాహుగ్రహంతో కంజంక్షన్ ఉండడం వల్ల వీరు మోసపోయే అవకాశం చెప్పడం. ఇప్పుడు ఎలా మోసపోతారు, మీకు ఓటీపీ వచ్చింది, మాకు వెంటనే చెప్పండి, మేము మీకు 100,000 రూపాయలు అకౌంట్లో వేస్తాం అని చెప్పి మోసాలు ఉన్నాయి కదా, పేపర్ వాళ్ళు చెప్తున్నారు కదా, అలాంటి మోసం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే డిజిటల్ మార్కెటింగ్లో మోసం జరిగవుతుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను మీకు నేను. ఆర్థిక లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి, ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, ప్రయాణం చేయకండి, ప్రయాణం ధూర్తుగా ఉండకండి. పోలీసుల వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, మీ వాహనం పోలీస్ స్టేషన్లో ఇరుక్కునేటువంటి అవకాశం, లేదా మీ వాహనం దొంగిలించబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకూడదు. లాటరీల వల్ల ఇతరత్ర విషయాలలో మీకు ధనం వచ్చేటువంటి అవకాశం లేదు. ఇతర నుంచి రావాల్సిన ధనం కూడా రాకపోవడం, మానసిక ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆస్తి పంపకాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త మృదు మధురంగా మాట్లాడే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. సోదరుల వల్ల కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది, సోదరిమణులతో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిరాని విషయాల గురించి అధికంగా ఆలోచించడం, మానసిక వేదనకి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ దృష్టి తాంబూలాదులు కూడా చర్చలు విఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏంటంటే ఒక్క విషయంలో కూడా బాగాలేదు, వాళ్ళ ఇంటి పట్టున ఉండండి, నోరుని అదుపులో పెట్టుకోండి, మౌనంగా ఉండండి, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా నిదానంగా మాట్లాడండి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకండి. ఇక అన్నీ కూడా శుభకరంగా ఉంటాయి. విద్యార్థులు అధిక శ్రద్ధ ఏర్పాటు చేయించుకోండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి వెళ్ళిన కూడా వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి, కాబట్టి తప్పనిసరిగా మీరు గురుడు, రాహు, శని, కేతు గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం, భగవంతుడికి ఇంట్లో శివలింగం ఉంటే కాస్త పంచామృతంతో అభిషేకం చేయడం, లేదా కాసిన్ని నీళ్ళని స్వామివారికి అభిషేకం చేయడం, ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి స్వామివారిని నివేదన చేసి ఒక 2 మారేడుదినాలు స్వామి దగ్గర పెట్టండి. తద్వారా అనుకూలత ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఘర్షణ వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారుతుంది. ఆ విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టొద్దనే విషయాన్ని గట్టిగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:10 నుంచి 11:00 మధ్యకాలంలోను, తిరిగి సాయంకాలం 5:15 నుంచి 6:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమవ్వడము, అనుకూలవంతమైన ప్రయోజనవంతమైన విద్యాలాభము, ధనలాభము, బంధుమిత్రులతో ఆనందకరమైన శుభయోగాలు, ఏదైనా ఒక శుభకార్య నిమిత్తమై మీరు ఆ శుభకార్యంలో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి.
వెంటనే అడుగు చివరు ఒకటి, నాయన లాక్డౌన్ ఉందని చెప్పావు, మళ్ళీ శుభకార్యం అంటున్నావు, ఎక్కడ జరుగుతాయి, ఏమి అపార్ట్మెంట్లో ఫంక్షన్ జరగవా, అపార్ట్మెంట్లో ఒక 100 మంది ఉండరా, సామాజికమైన డిస్టెన్స్ పాల్గొని మనం రక్షణ చేసుకోలేమా, అలాగే ఇక్కడ కూడా జరిగే అవకాశం, అపార్ట్మెంట్ అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ప్రమాదం ఉండదుగా. సో కాబట్టి అక్కడ ఏదైనా ఉత్సవం జరిగేది అంటే ఓ 50 మందితో 20 మందితో ఏదైనా ఫంక్షన్ జరిగే అవకాశం ఉంటుంది, అందులో ఆ శుభకార్యంలో మీరు పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ధనయోగము, కార్యలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రయత్న లాభము, ఆన్సైట్లో చేసేటువంటి ప్రయత్నపూర్వక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, రోగనాశనము, మిత్రలాభము, ఆనందకరమైన శుభవార్తలు వినేటువంటి అవకాశం, సత్సంతాన ప్రాప్తి కూడా చాలా బలంగా కనబడుతుంది. విదేశాల నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు ప్రారంభం చేయండి, దానికి అనుకూలవంతమైన ఫలితాలు మీరు భవిష్యత్తులో పొందుకునే శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు ఈ రోజున ఒక వ్యక్తి నుంచి రావాల్సిన ధనం మీ చేతికి తప్పకుండా అందుతుంది, దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఆస్తిపాత్రులు కొనుగోలు చేయడం కానీ, ఆస్తిపాత్రులు పంపకాలు కానీ అనుకూలంగా మారబోతున్నాయి. సోదరులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి. సోదరి మనతోటువంటి బంధుత్వాలు బలపడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఎదురంతా కూడా అనుకూలవంతమైన ధనప్రాప్తి, కార్యలాభం, శుభయోగాల పరంపర కొనసాగుతుంటుంది. వీరికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకె సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆనందము, రోగనాశనము, విద్యాలాభము, ఉద్యోగ ప్రయత్నము, పోటీ పరీక్షల్లో కానీ ప్రమోషన్లో కానీ మీ పేరు నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ఎదుగుదల, రైతులకి పంట లాభము, చేనేత కార్మికులకి ఈ సమయంలోనే ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం. ప్రభుత్వం వారే, వారి ద్వారా డైరెక్ట్గా మీరు చేనేత వస్త్రాల్ని తయారు చేసే నిమిత్తమై ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. రుణా సంబంధ విషయాల్లో అనుకూలతలు, రుణ విమోచనం జరిగేటువంటి అవకాశాలు, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రుణలాభాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆనందకర శుభవార్తలు, సంతాన వార్తలు, వివాహ దృష్ట్యా తాంబూలాదులు, పోటీతత్వంలో అనుకూలతలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, మంచి ఉన్నత పదవి లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మీ పేరుని నామినేట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మారబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనాగమము, కార్యలాభము, శత్రునాశనము, మిత్రలాభము, సకాల సుభోజనము, ఆనందకర కుటుంబ అనుకూలతను పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. విద్యార్థులకి పరిపూర్ణ విద్యా ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీరు ఈరోజు చేసేటువంటి ప్రయత్నపూర్వక లాభాలను కూడా పొందుకోబోతున్నారు. చాలా ఆనందకరమైన శుభవార్త తప్పకుండా వింటారు. సంపూర్ణ రోగనాశనాన్ని కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా ఉల్లాసవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది, మాట జారే అవకాశం ఉంది, రోగాన్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. పనికి మాలిన ప్రయాణాల వల్ల వాహన భంగం, పోలీస్ స్టేషన్లో కాలు నడవడం, కర్మదారి మీకు ఏ రోగం లేకపోయినా ఆ రోజున టెంపరేచర్ ఎక్కువ కనబడడం వల్ల మిమ్మల్ని క్వారంటైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ్రంగా తీసుకువెళ్ళి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా కూర్చోబెట్టి 14 రోజులు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోగం లేకుండా పోయి ఎక్కడో కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సంఘ సేవ చేస్తున్నాను, దేశసేవ చేస్తున్నాను, పోలీసులకి సహకారం చేస్తున్నాను చెప్పేసి అబద్ధాలు పలికి బయటకు వెళ్లడం వల్ల మీకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అవమానాలు పొందుతారు, పేపర్లో ఫోటో కూడా వస్తుంది, మహానుభావులు లాంటి వ్యక్తులు కూడా మోసిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఫోటోలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కరోనా నుంచి దూరం దగ్గర ప్లక్కార్డు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది, అది కూడా మీ పేపర్లో ఫోటో పడుతుంది. జాగ్రత్త, అంటే గౌరవాన్ని పోగొట్టుకోబోతున్నారు. విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, ప్రభుత్వ అధికారులని చెప్పేసి అనవసర పెత్తనం చేయడం వల్ల కూడా నష్టం పొందుతుంది. అంటే దొంగ ఉద్యోగిగా ముద్రపడతారు. సెలవు రోజే కదా, క్వారంటైన్ ఉందని చెప్పేసి హాయిగా ప్రభుత్వాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, అది కూడా మీకు ఉద్యోగ నష్టాన్ని పొందుకోబోతున్నారు. హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి కొంత వ్యక్తులు, ఫార్మాసూటికల్ కంపెనీ చేసేటువంటి కొంతమంది వ్యక్తులకి అనారోగ్య బారిన పడేటువంటి అవకాశం. ఫార్మాసూటికల్ కంపెనీలు కానీ, రసాయన శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ బాయిలర్ అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, దానిలో ఎవరికైనా తీవ్ర స్థాయి ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి, అనారోగ్యాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.
లేనిపోని వివాదాలు ఉంటాయి, దైవ దూషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని వివాదాలు, బ్రాహ్మణ దూషణ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులు అవ్వడం, ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకోవడం, ముఖ్యంగా ఎవరికైనా పూచికత్తుగా సంతకం పెట్టుండే కోర్టు ద్వారా లేదా నోటీసులు అందుకునేటువంటి అవకాశం, లాయర్ ద్వారా నోటీసులు అందుకుంటారు, ఆ రుణాన్ని మీరు తీర్చాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు సంతకాలు కూడా చేయకండి. సోదరులతో మాట్లాడుతున్నప్పుడు, సోదరిమణులతో ఉన్నప్పుడు నోరుని అదుపులో పెట్టుకోవడం మంచిది. చాలా జాగ్రత్త ఉండండి. లేనిపోని వివాదాలకి నాంది పలికేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో డబ్బు పెట్టుబడి పెట్టకూడదు, నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే వాహనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండండి. గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గర్భస్రావం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా ఎక్కడికి వెళ్ళకండి, తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగేటువంటి అవకాశం, కుటుంబానికి పరువు భంగం కలిగే అవకాశము జరగవచ్చును. భయపెట్ట లేదండి, జరగబోయేటువంటి విషయాన్ని సూచన ప్రాయంగా మీకు చెప్పబడుతోంది. పంచమ స్థానంలో శుభగ్రహాలు ఇతలేదు, అష్టమ స్థానంలో గ్రహాలు అనుకూలంగా లేవు, దానివలన తీవ్ర స్థాయి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి విషయాలకి నివారణ పరంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రం, విష్ణుమూర్తికి తులసిమాల ఇవ్వడం, దేవాలయం దగ్గరగా ఉంటే, విష్ణుమూర్తి ఆలయం ఉంటే తులసిమాలని స్వామివారికి సమర్పణ చేయండి. తప్పనిసరిగా స్వామివారి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదవండి. రాహుకి ప్రీతి కొరకు మినుములు దానంగా ఇవ్వండి. బుధగ్రహానికి ప్రీతిగా పెసలు దానం ఇవ్వండి. మినుములు పెసలు దానం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. లేదా బీద వారికి ఇడ్లీల రూపంలో, ఎందుకంటే అందులో మినుములు ఉంటాయి కదా, ఆ ఇడ్లీలని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. దానంగా కాదు, ఈ సమయంలో కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఫోటోలు దిగకండి, వాళ్ళకి ప్యాకెట్లు ఇస్తూ ఫోటోలు దిగకండి. అటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దానం అనేది గుప్తంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని దానాన్ని గుప్తంగా చేసుకోండి. తద్వారా మీకు ప్రశాంతత, పుణ్యబలాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారు తప్పకుండా భగవత్ సేవలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 8:18 నుంచి 9:47 మధ్యకాలంలోను, తిరిగి 11:46 నుంచి 12:37 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి కూడా దాదాపుగా కన్యా రాశి వారి ఫలితాలే ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. వాహన ప్రమాదం, పోలీసులను ఎదిరించి బయటకు వెళ్ళడం, అంటువ్యాధిని కొని తెచ్చుకోవడం, కొద్దిమంది ఛాందసవాదులు, కులమతాలకు అతీతంగా నేను చెప్పలేనండి, నా హిందూ ధర్మమే గొప్పది, అందులో ఏమాత్రం సందేహం లేదు, నా హిందూ ధర్మమే గొప్పది, సనాతనమైంది. కానీ కొద్దిమంది ఛాందసవాదులు, మత ఛాందసవాదులు చేసేటువంటి ఉత్ప్రేరకం, ఇతరులని తక్కువ స్థాయిగా చూసేటువంటి తత్వం వల్ల రోగాన్ని ఇంకా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తులు జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదా ప్రభుత్వం నుంచి కఠినమైనటువంటి పర్యవసనాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేనిపోని ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి, అనుకోని ఇబ్బందులు, ఆత్మ పరిశీలన చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. మీ వల్ల కొంత నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, కొంతమంది మిత్రులకి, ఆకస్మికంగా మిత్రులకి, బంధువులకి మీ వల్ల ఆర్థిక నష్టం, అనారోగ్యం వల్ల ఆర్థిక నష్టం సంభవించింది, ఆ విషయాన్ని గుర్తించండి. లేనిపోని వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతున్నారు. వాహనం పోగొట్టుకోవడం, ధర నష్టాన్ని తెచ్చుకోవడం, అనవసర ప్రయాణం, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగులకి ఉద్యోగ భంగం, ఈ సమయంలో కూడా లంచాలకు ఇవ్వబడేటువంటి వ్యక్తులు ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా మీ యొక్క పరపతిని పెంచుకోవడానికి ప్రజల చేత అబద్ధాలు ఆడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు బయటపడతారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా మీరు రాజకీయ నాయకులకి అవమానాలు తప్పకపోవచ్చును. జాగ్రత్తగా ఉండండి. నేను ఎవరిని విమర్శించటం లేదు, జరిగేటువంటి విషయాన్ని సూచనగా చెప్తున్నాను, ఆ విషయాన్ని గ్రహించండి. గందరగోళము, టెన్షను, ఆందోళన, మానసిక వేదన, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, ఇంట్లో ఆవేశాన్ని పెంచుకోవడం, పిల్లల మీద అనవసర కఠినంగా ఉండడం, ప్రతి విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, స్నేహితులు నమ్మడం, ఈ సమయంలో ప్రేయసి ప్రియులు కలవాలన్న తపన, అవసరమా అన్న విషయాన్ని ఆలోచించండి. ఎక్కడుండండి మీ ప్రియుణ్ణి లేదా మీ ప్రియురాల్ని గట్టిగా నా మీద ప్రేమ ఉంటే రమ్మని చెప్పడం, దానివల్ల పర్యవసనాలు ఇబ్బందిగా ఉంటాయి. నేను ఎవరు తప్పబడటం లేదు, జరిగే సంఘటన చెప్తున్నా. అనవసరమైన అనైతిక కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి విషయంలో తొందరపాటుతనం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. మీ వాహనం పోలీస్ స్టేషన్లో ఉంటుంది, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. కొత్త వ్యాపారానికి నాంది పలకకండి. ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. మీరు కూడా డిజిటల్ సంబంధించినటువంటి మోసానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలు చేయకూడదు. విదేశీ ప్రయాణ నిమిత్తం ఏ ప్రయత్నాలు కూడా చేయకండి. కన్సల్టెన్సీ వారి మాటలు నమ్మకండి. వివాహాద నిశ్చయ తాంబూలాదులు విఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భగవన్నామ స్మరణ, మౌనం, మానసిక చైతన్యం కోసము నిరంతరం ప్రాణాయామం చేయడం, తద్వారా మీకు అనుకూలత బాగా ఉంటుంది. అలాగే మీరు గురుగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. దత్తుడి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోండి. సోదరితో సోదరిమంతో జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తొందరలోనే అంటే మీ దగ్గరగా ఉన్నటువంటి ఇతరులకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం సామాజికమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అంటు రోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఎవరంతా అనుకూలంగా లేదు. భగవన్నామస్మరణ, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. పెద్దవారి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. హృదయ సంబంధమైన అనారోగ్యం ఉన్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాల రూపంలో ధనాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వైద్యులకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగే అంశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:10 నుంచి 8:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 11:50 నుంచి 1:03 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, మానసికమైన చైతన్యము, ఉత్తములతో పరిచయాలు, ఉన్నత విద్యాభ్యాసము, కన్సల్టెన్సీ మీద ఆధారపడము, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి నిస్వార్థమైనటువంటి సేవా తత్పరత ఏర్పడే అవకాశం ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారాన్ని పొందుకునే అవకాశాలు. సంపూర్ణ రోగనాశనం. ఒకవేళ దురదృష్టకరంగా ఈ కరోనా మహమ్మారి అంటుకున్న వారికి ఈ రోజున దాని నుంచి పూర్తి స్థాయి విముక్తి కలుగుతుంది. తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టయోగం చెప్పబడుతుంది. ప్రాణాపాయం నుంచి పూర్తిగా కోలుకుంటారు. ధనయోగము, కార్యలాభము, విద్యాలాభము, పోటీ పరీక్షల్లో విజయాన్ని సంపాదించుకోవడం, IELTS, GRE లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించడం, ఉన్నత విద్యా ప్రణాళికల్లో లాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం, ధనయోగము, రావలసిన ధనాన్ని చేజిక్కించుకోవడం, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రావాల్సిన ధనాన్ని తప్పకుండా ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాన్ని కాస్త ఆపుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు ప్రయాణాలు చేయకూడదు. అది నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతి చోట గౌరవం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఇతరుల నుంచి సహకారం ఉంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రయోజనవంతమైన బదిలీలు. ఈ సమయంలో బదిలీ లేకపోయినా మేబీ ఉండవచ్చు. ఈ సమయంలో కూడా అకస్మాత్తుగా మిమ్మల్ని వైద్య ఉన్నతాధికారిగా నియమించి మిమ్మల్ని వేరే ప్రాంతానికి ఇన్ఛార్జిగా మిమ్మల్ని బదిలీ చేయవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో బదిలీ చేయవచ్చు. రేషన్ సంబంధించిన సరుకుల్ని పంపించడానికి మిమ్మల్ని ఒక మంచి అధికారికి మిమ్మల్ని నియమించవచ్చు. ఒక డిస్ట్రిక్ట్కి మిమ్మల్ని సంయుక్త కార్యదర్శిగా మిమ్మల్ని నియమించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు తప్పకుండా అక్కడ వెళ్లాల్సిన అవసరం ఉండవచ్చును. ఏదైనా సరే మార్పు ఉంది, ఉద్యోగంలో మార్పు కూడా ఉంది, బదిలీలు కూడా ఉన్నాయి. అనుకూలమైన ధనయోగము, కార్యలాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో తప్పకుండా పెట్టుబడి పెట్టండి. ధనలాభాన్ని పొందవచ్చును. సామాజిక అంశాలలో మీ పేరు ప్రఖ్యాతులు బలంగా ఉంటాయి. రైతులకి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. క్రీడాకారులకు కూడా లాభం ఉంటుంది. కళాకారులు ఇంటి పట్టునే ఉంటూ 10 మందికి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీకు ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైన శుభ వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, మంచితనంతో ఆదరణ పొందడం, మంచి విషయాల్ని 10 మందికి షేర్ చేసేటువంటి అవకాశాలు. కళాకారులు ఇందులో ఉంటే మాత్రం వారికి ఉపయుక్తమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది. దాదాపుగా కొద్ది మందితో సమాజానికి శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వ్యక్తిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. కార్యాచరణ, ధనప్రాప్తి, ఆరోగ్యము,
ఐశ్వర్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము. కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా భవిష్యత్తులో మీ ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల తప్పనిసరిగా మీకు ప్రమోషను, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకి ఇటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవండి ఉద్యోగం అనేది పారిశుద్ధ్య కార్మికులకు ఎలా చెప్తున్నారు మీరు అని అడగవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకి తప్పకుండా రాహువుని, శనిని సహేతుకంగా జాతకంలో పరిశీలించాలి. ఈ శని రాహువుల యొక్క సంయోగము దశమాధిపతి కనుక ఉన్నట్టయితే పాచి పనిచేసేవారు, అనగా పనికి మాలినటువంటి మనం అనుకున్న పనులని వారు ఆదరణగా చేసేటువంటి వారనే అని చెప్పవచ్చును. అది దశమ స్థానంలో తప్పకుండా పరిశీలించవచ్చును. ఇక ప్రస్తాంశంలోకి వచ్చేస్తే ఇటువంటి మున్సిపల్ శాఖలో పనిచేసేటువంటి కార్మికులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం, వైద్య అధికారులకు కూడా అనుకూలతలు, నర్సింగ్ లాంటి చేసేటువంటి సోదరి మండలకి ప్రభుత్వం ద్వారా పర్మనెంట్ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సంపూర్ణటువంటి విశ్వాసంతో ఆదరణగా పనిచేస్తున్నారో వారిని గవర్నమెంట్ వారు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అటువంటి వ్యక్తులకి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అటువంటి చర్య ఈరోజు ప్రారంభమవబోతుంది. తద్వారా అనుకూలత, విద్యాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకి తాత్కాలికంగా మీకు ఇబ్బందులు వచ్చినా మీ ప్లానింగ్స్ అన్ని కూడా మీ లోపల చేసిన ప్లానింగ్స్, 3D డైమెన్షన్లో ఇల్లు, గృహ నిర్మాణం ఎలా చేయాలి, అపార్ట్మెంట్ ఎలా చేయాలన్నటువంటి ఫైనల్ స్థాయికి వస్తుంది వాళ్ళు. రేపు ఎక్కడో ఆన్లైన్లోనే మీరు ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఒక 600 గదాలు, 1000 గదాలు కొనుగోలు చేయడం, అది ఆన్లైన్లో ఫిక్స్ చేసుకోవడం, తప్పకుండా మీ ప్రణాళికలు దాని సమయటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయడం, అపార్ట్మెంట్ నిర్మించేటువంటి ప్రణాళిక పరిపూర్ణంగా పూర్తవడం, అటువంటి ఆలోచన ఈరోజు ప్రారంభమవుతుంది. తప్పకుండా మీకు ఉన్నత వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీయాన ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. కన్సల్టెన్సీ వారికి అనుకూలత బలంగా ఉంటుంది. రైతులకి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మార్కెటింగ్ యార్డు మన ఇంటి వద్దకు వచ్చింది కాబట్టి, అంటే రైతుల ఇంటి వద్దకు వచ్చింది కాబట్టి ధన రాబడి బాగా ఉంటుంది. కార్యాచరణ లాభం, మళ్ళీ దుక్కి దున్నవచ్చును, మళ్ళీ కొత్త పంటకు నాంది పలికేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత కార్మికులకు కూడా శుభయోగాల పరంపర కొనసాగబోతోంది. ప్రేయసి పిల్లల మధ్య అనుకూలతలు, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగులకు ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఇరవంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వివాహాది నిశ్చయ తాంబూలాదులు కూడా స్వీకరణ కలగవచ్చును. ఆన్లైన్లో అబ్బాయి అమ్మాయి కూడా వేరే దేశంలో ఉన్నా ఇక్కడ నిశ్చయ తాంబూలాలు జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ప్రభుత్వం వారి సహకారం ద్వారా మీ యొక్క వ్యాపార, అలాగే మీ యొక్క ప్రయాణ లాభాలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందము, బంధుమిత్రుల సమాగమము, శుభకార్య నిర్వహణ, లాక్డౌన్లో ఇవన్నీ ఉంటాయా అనే విషయంలో ఉండే అవకాశం ఉంటుంది. మనం ఉన్న చోటనే ఎవరికైనా పాప పుట్టవచ్చును, బాబ పుట్టవచ్చును, వారి బారసాలు కూడా జరగవచ్చును. ఆ 10 మందిని పిలిచి ఆ 10 మంది ఆ పిల్లవాడిని ఆశ్రయించడానికి వెళ్ళవచ్చును. ఆ 10 మంది వరకు మాత్రమే భోజన తాంబూలాలు చెప్పవచ్చును. సామాజికమైనటువంటి డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూనే శుభయోగాలు జరిగే అవకాశం. ఏ పార్లమెంట్లో సభలు జరుగుతున్నాయిగా, ప్రధానమంత్రితో కలిసి అందరూ కూడా దూరంగా కూర్చొని మాట్లాడుకోవడం లేదా, వారందరూ కూడా అక్కడ కాఫీ టీ తాగట్లేదా, ప్రధాన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో జరగడం లేదా, మన రాజకీయ నాయకులందరూ కలిసి బీదవారికి సహాయం చేసినప్పుడు అందరు దగ్గర రావట్లేదా, అంటే ఏదో అని మీరు నేను చెప్తున్నా అనుకోకండి. అక్కడటువంటి 10 మంది కలిసి ఆనంద వేడుక పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే శుభకార్య నిర్వహణ, ధనయోగము, కార్యలాభము, విద్యాలాభము, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం. ప్రభుత్వ అధికారులకు కానీ లేదా ఏదైనా వైద్యులకు కానీ సహాయం చేసే నిమిత్తం మీరు చేసేటువంటి ప్రయాణం లాభకరంగా ఉంటుంది. లేదా అద్భుతమైనటువంటి ఒక శుభకార్య నిమిత్తం కానీ, ఏదో ముఖ్యమైనటువంటి కార్యక్రమం కోసం కానీ ప్రభుత్వ అనుమతితో మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. విమాన ప్రయాణం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుందయ్యా, కిరణ్ శర్మ బుద్ధుందా అని అడిగే వాడికి సమాధానం, ప్రభుత్వ సహకారంతోనే విదేశాలు ఉన్న వారిని వెంటనే మీ దేశానికి తీసుకెళ్ళని మీ భారతీయులని మీతో మిగతా అని చెప్తున్నారు. అలా మన దేశానికి పౌరులు ప్రయాణం చేసే అవకాశం ఉండవచ్చును. ఇక్కడున్నటువంటి వ్యక్తులు విదేశీయులకి మనము మళ్ళీ వాళ్ళని ప్రయాణింపజేసే అవకాశం ఉంటుంది. వారు ధనుసు రాశి వారై ఉండొద్దని ఉన్న రూల్ ఉందా?
అంటే ఇలాంటి వారికి ఈ రోజున ప్రయాణము అనుకూలత పొందే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా ప్రయాణ లాభం ఉంటుంది, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభాలు ఉన్నాయి, శుభమైనటువంటి సంతాన వార్తలు ఉన్నాయి, వివాహాది నిశ్చయ తాంబూలతో చర్చలు సఫలవంతమవుతున్నాయి, ప్రతి విషయంలో కూడా ఆనందాన్ని శుభయోగాన్ని పొందుకునే అదృష్టవంతంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి వృంద కూడా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉన్నాయి. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇంతకుముందు ఈ మకర రాశి మధ్యలో ధనుసు రాశి అన్న మాట వచ్చిందండి, అది మకర రాశి అని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీరికి ఆర్థిక నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ షేర్ మార్కెట్లో లేదా ఇతరత్ర లాటర్ల వల్ల డబ్బు పొందాలని ఒక తపన, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారైనా సరే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త పాటించండి. ఎందుకంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, నేను చేసే పని తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తాను అనుకోవడం, అలాగే రైతు సోదరులకి పంట నష్టాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్ యార్డ్లో రక్షణ లేకుండా మీ ధాన్యాన్ని ఆరబెట్టినట్టయితే అకాల వర్షం ఈరోజు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్త ఉండండి. కొంత ప్రాంతాల వరకు, అంటే మన 2 రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల వరకు ఈ యొక్క ఆకస్మిక వర్షాభావం వల్ల పంట నష్టపోయే అవకాశంతో పాటుగా మార్కెటింగ్ యార్డ్లో మీ ధాన్యము నష్టపోయే అవకాశం, ఈ రాశి వారికి ధాన్యపు నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనుకోని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, మితిమీరిన ఆత్మవిశ్వాసం గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగే అవకాశం. అనవసరంగా ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా అగ్రిమెంట్ చేసుకోవడం కూడా నష్టాన్ని పొందుకుంటారు. అమ్మకాలు కొనుగోళ్లలో ఆర్థిక నష్టం వచ్చే అవకాశం. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని తొందరపడి కొనుగోలు చేయకండి. ఈ రోజున ఆ వాహనం యాక్సిడెంట్ అయి ఉంటుంది, ఏదో కేసులు ఇరుక్కొని ఉంటుంది, అది మీకు ఇబ్బంది కలిగించవచ్చును భవిష్యత్తులో. కానీ అటువంటివి కొనుగోలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు కాస్త ఎక్కువగా కష్టపడండి, 100కి 200% కష్టపడితే మాత్రమే ప్రయోజనం ఉంటుంది, లేదా అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా నష్టం ఉంటుంది, పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులు అవుతున్నారు, IELTS జీఎన్ఎల్ పరీక్షల్లో అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు ఈరోజు చేయకపోవడం మంచిది. వివాహాది నిశ్చయ తాంబూలాదులు కూడా చర్చలు సఫలవంతమయ్యే అవకాశాలు లేవు, కాబట్టి ఈరోజు ఆపుకొని మరొక రోజు ఏర్పాటు చేసుకోవడం మంచిది, ఆ విషయాన్ని గ్రహించండి. చర్మ సంబంధమైన అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, లేదా వంటింట్లో ఈ రోజు ఉన్నటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త స్వల్పమైనటువంటి అగ్ని ప్రమాదం, చేతులు కాలేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్తున్నా నేను, ఈ శానిటైజర్ని ఎక్కువగా పూసుకొని మీరు వంట దగ్గర ఉన్నప్పుడు కూడా కొంత ప్రమాదం జరగవచ్చును, కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లేదా మనం నూనెలో మీరు ఏదన్నా వేయిస్తున్నప్పుడు కానీ, పచ్చిమిరపకాయలు వేయిస్తున్నప్పుడు కానీ మంట రావడం, దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం, అజాగ్రత్తగా ఉండడం వల్ల వచ్చేటువంటి స్వల్ప అగ్ని ప్రమాదం, పెద్ద అగ్ని ప్రమాదం కాదు, స్వల్ప అగ్ని ప్రమాదాలునే కాస్త చూసుకోండి. ఆడవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, మగవాళ్ళు కూడా ఒకవేళ వంట చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరు కూడా ఈ రోజున భార్యలకు సహాయం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి, ప్రయాణం చేయకూడదు. లేనిపోని విలాసాల కోసం ప్రయత్నం చేయకండి. మద్యపానాన్ని సేవన చేసే అవకాశం ఉంటుంది, మరి మీకు మద్యపానం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఇచ్చినవాడు పట్టుబడతాడు, మీరు పట్టుబడతారు, రేపటి రోజున మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపక తప్పదు, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఆర్థిక నష్టాలు ఉన్నాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. సోదరులతో మాట్లాడుతున్నప్పుడు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు కాస్త మౌనాన్ని వహించండి, లేదా చాలా తక్కువగా మాట్లాడండి. ఆస్తి పంపకాల్లో కాస్త మీకు ఇబ్బందులు కలగవచ్చును, అప్రమత్తంగా ఉండండి. ఒక రకంగా తప్పుగా అనుకోవద్దు, భార్యల మాటలు విని సోదరుల మధ్య తగాదాలు వస్తున్నాయి, తస్మా జాగ్రత్త. అంటే తోటి కోడళ్ళందరూ కూడా ఉన్నటువంటి క్రోధం వల్ల సోదరుల మధ్య విభేదాలు పొందుతున్నాయి, దానివల్ల ఆస్తి పంపకాలు దారితీస్తాయి. ఈ 10 రోజులు కరెంటైన, అంటే లాక్డౌన్ వల్ల ఇంట్లోటువంటి వీళ్లకు పడకపోవడం, బంధుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఇటువంటి ప్రయత్నం చేసి ఉంటే మీకు కాస్త ఇబ్బంది కలగవచ్చును, వాటిని అధిగమించే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి తప్పకుండా శని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, గురుడి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, రాహు అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, బెల్లము, నల్ల నువ్వులు, మినుములు, శనగలు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం, లేదా ఉడికించి బెల్లాన్ని మామూలుగా ఎవరికైనా బెల్ల పానకం దానంగా ఇవ్వండి, మిగతా వస్తువులన్నీ కూడా ఉడికించి దాంట్లో కాస్త కారం కలిపి ఎవరికైనా బీద వారికి
భోజన పదార్థంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో, తిరిగి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 7 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆనందము, ప్రయాణము, వాహన సౌఖ్యము, సకాల సుభోజనము, వివాహ నిశ్చయ తాంబూలాదుల చర్చలు సఫలవంతము, ఇంటిలో వేడుకకి ప్రారంభము, సన్నాహాలు చేసుకోవడం, అనుకూలవంతమైనటువంటి మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి పనులలో విదేశాన ప్రయాణం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ ఈరోజు చేయవచ్చును, సానుకూలంగా ఉండబోతుంది. గురుడు శని అత్యంత శుభకారకులు మీకు. ప్రయాణ లాభం ఉంటుంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, బంధులతో అనుకూలత ఉంటుంది, శత్రునాశాన్ని పొందుకుంటారు, మిత్రలాభం ఉంటుంది, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రయాణం కూడా సఫలవంతమయ్యే అవకాశము, రైతులకి పంట లాభము, చేనేత కార్మికులకు శుభయోగాలు, క్రీడాకారులకు ఏదైనా శుభయోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, తప్పకుండా ధనవృద్ధి, కార్యసిద్ధి లాంటివన్నీ కూడా ఉన్నాయి, పోటీ పరీక్షలు తప్పని సరిగా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమస్త రోగనాశనం, సమస్తమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, ఏదో ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఏదంతా కూడా ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. నేను మా యొక్క కుమార్తె సహకారంతో ఈ వీడియోని చేస్తున్నాను, దాన్ని గమనించండి. ఎడిటింగ్ లేకపోవడం వల్ల ఏదైనా పొరపాట్లు ఉన్నట్టుగా కనబడతాయి, కాబట్టి ఆ పొరపాట్లను మన్నించండి. కేవలము ఈ ధర్మపరమైన విషయాలను అందరికీ చెప్పడం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా సూచన శాస్త్రం అనే విషయాన్ని గుర్తించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన రోగ నివారణోస్తు, సమస్త సంపూర్ణ ఆరోగ్యమస్తు. నమస్కారం.